డాక్టర్ గారు, మా అన్నయ్య వయసు 52 సంవత్సరాలు. ఆయనకు 3 నెలల క్రితం కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ ఇంకా మెడికేషన్లోనే ఉన్నాడు. ఈ సమయంలో మా అన్నయ్యకు కరోనా వ్యాక్సిన్ ఇప్పించవచ్చా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్లీ చాలా మంచి క్వశ్చన్ అండి. ఇలాంటి అనుమానం చాలామందికి ఉంటుంది. యాక్చువల్లీ ఇదే అనుమానం ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎనీ అదర్ సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా కానీ వీళ్ళకి డెఫినెట్గా కొన్ని రకాల మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది, ఇమ్యూనో సప్రెసెన్స్ అనేది. ఇలాంటి మందులు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కరోనా వ్యాక్సినేషన్ సేఫ్గా చేయించుకోవచ్చు. రీసెంట్గా 200 సాలిడ్ ఆర్గాన్ పేషెంట్స్ మీద కరోనా వ్యాక్సిన్ చేసిన తర్వాత స్టడీస్ చేయటం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ చాలా సేఫ్గా ఉంటుంది ఈ వ్యాక్సిన్ అని చెప్పి ఆ స్టడీ నిర్ధారించడం జరిగింది. సో ఏ రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళైనా సరే, అది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఎనీ అదర్ సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్గా చేయించుకోవచ్చు. 2 డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. అండ్ ఏ రకమైన మందులు ఆపుతుంది కానీ, డైట్లో వేరియేషన్స్ కానీ చేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల మందులు ఇమ్యూనో సప్రెషన్స్ యాజ్ టీస్గా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎవరికైనా సరే మిగిలిన వారికి లాగా కొంచెం జ్వరం అది వస్తే నార్మల్ క్రోసిన్ ఆర్ డోలో ట్యాబ్లెట్తో ఈ ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు. సో వేరే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దే ఆర్ సేఫ్. కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్గా ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ ఏ సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్.